యెహెజ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం నా జనులు రాతగని విధముగా వారు నా యొద్ద వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురే కాని వాటిని అనుసరించి వారు ప్రవర్తింపరు ప్రవర్తింపరు వారు వారి నోటితో వారి నోటితో ఎంత ప్రేమ కనపరుచుదరు గాని ఎంత ప్రేమను కనపరుచుదరు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది లాభమును ఆపేక్షించుచున్నది నీవు వారికి నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు వాద్యములు బాగా వాయించుచు మంచి స్వరము కలిగి మంచి స్వరము కలిగి గాయకుడుగా ఉన్నావు గాయకుడుగా ఉన్నావు వారిని మాటలు విందురు గాని నీ మాటలు విందురే కాని వాటిని అనుసరించి నడుచుకొనరు వాటిని అనుసరించి వారు నడుచుకొనరు ప్రవర్తింపరు అక్కడ దేవుడు వారిని ఏమంటున్నారు చెప్పండి నా జనులు ఆయనను ఆ మాట విననేరరు అది 33 ఆయనను ఆయనను ఆ మాట నెరవేరును ఆయనను నా మాటలను నెరవేరును నెరవేరును అది నెరవేరక నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య నుండును తమ మధ్య నుండునని వారు తెలుసుకొందురు తెలుసుకొందురు దేవుడు అక్కడ ఏమంటున్నారండి నా జనులు రాదగని విధముగా వారు నా యుద్ధకు వచ్చి వారు ఏం చేస్తున్నారు చెప్పండి నా జనులైనట్టుగా నీ ఎదుట నీ జనులైనట్లుగా కూర్చొని నీ మాటలు గాని వాటిని అనుసరించి వాటిని వారు ఏంటంటే నా జనులు రాదగని విధముగా వారు నీ యుద్ధకు వచ్చి నా జనులైనట్లుగా నీ యొద్ద కూర్చుందురు గాని నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి వారు ప్రవర్తింపరు నోటితో ప్రేమను కనపరచెదరు గాని వారి హృదయము ఏం చేస్తుంది చెప్పండి లాభమును ఆపేక్షిస్తున్నది వారి కొరకు వాయిద్యాలు పెడుతున్నావు ప్యాన్లు వేస్తున్నావు కుర్చీలు పెడుతున్నావు ఎన్నెన్నో చేస్తున్నావు కానీ వారి హృదయము ఏమి ఆశిస్తుందో చెప్పండి లాభాన్ని ఆశిస్తుంది అంటున్నాడు ఎందుకంటే క్రీస్తు శ్రమలలో వారు పాలిభాగస్తులు కారు దేవుని సన్నిధికి వస్తున్నారు దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా ప్రార్థన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు వాక్యాన్ని వింటున్నారు వాక్యాన్ని కూడా చదువుతున్నారు వారు నా జనులైనట్లుగా కూర్చుంటారు కానీ నా మాటను బట్టి వారు నడిచేవారు కాదు దేవుని మాట అంటుంది ఇక్కడ దేవుని మాట్లాడుతున్నాడు వారి ఆలోచనలు వేరు వారి ప్రవర్తన వేరు కేవలము వారి లాభము కొరకే వస్తున్నారు కానీ వారిలో నన్ను గురించిన ఆలోచన వారికి లేదు ప్రభువా ప్రభువా అని ప్రజలు పిలుస్తారే కానీ నా మాటను బట్టి వారు నడుచుకునేవారు కాదు వారిని ఆనందపరుస్తున్నావు వారికి అనేక రకాల ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నావు కానీ నా ప్రజలైనట్టుగా కూర్చుంటారు నా మాటను బట్టి వారు ప్రవర్తింపరు నడుచుకొనరు వారి హృదయం ఎలా ఉందో చెప్పండి లాభం దేవుని మందిరానికి వెళ్ళితే దేవుడు అన్నాడు నా మందిరమును యేసు ప్రభువారు ఇలాంటి వారిని చూసి మీరు దొంగల గృహగా చేస్తున్నారు అని ఆయన ఏం చేశాడు చెప్పండి ఆనాడు కొరడాలతో వారిని దండించాడంట మీరు నా మందిరానికి వస్తున్నారే కానీ మీ హృదయం నాకు ఎంతో దూరముగా ఉన్నది పరలోక రాజ్యములోకి వెళ్ళాలి అని ఆశలు వారికి లేవు మాట ఇస్తారు ఎన్నోసార్లు వారు తప్పుతూ ఉంటారు అంటే వారి యొక్క స్వలాభము మరి ఏదో ఆశించి వస్తూ ఉంటారు కనుక దేవుడు అంటున్నాడు అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు నా ప్రజలు జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి నా ప్రజలు నేను చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి నా ప్రజలు నా శ్రమలలో పాలిభాగస్తులుగా ఉండాలి ఆనాడు యేసు ప్రభువారు ఆయన అనేక మందికి రొట్టెలు పెట్టినప్పుడు ఆయనతో పాటు చేపలు తిన్నారు రొట్టెలు తిన్నారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ విందులు వినోదాలు అన్ని ఆనందంగా ఆనందిస్తూనే ఉన్నారు ప్రభు వారిని చూసి అన్నాడు
ఆయన సూచి సూచి ఇక మీరు నా శరీరాన్ని నా రక్తాన్ని తినండి అనే పాటికి అందరూ భయపడిపోయారు. ఎందుకంటే యేసు ప్రభువారు మనిషిని మనిషిని మనం తింటవేంటి అని చెప్పి యేసు ప్రభువారు ఏదో మంచోడు అనుకుని వచ్చాం. కనుక ఆయనలో మంచితనం లేదు, ఆయన్నే తినమంటున్నారని చెప్పి వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోయారు. శిష్యులు కూడా అభ్యంతరపడ్డారు. కానీ అభ్యంతర పడినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, మీరు కూడా వెళతారా అంటే మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవు నిత్య జీవము కలిగిన దేవుడు, నిన్ను విడిచి మేము వెళ్ళలేము, నీవు మాట్లాడే ప్రతి మాటలో జీవమున్నది, కనుక ప్రతి మాటలో అర్థముంది ప్రభువా, మేము అర్థం కాకపోయినా అర్థమైన నిన్ను విడిచి మేము మాత్రము వెళ్ళాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, నీ మాటల్లో జీవమున్నది, నీ చేతల్లో శక్తి ఉన్నది అని చెప్పి ఆయనకు సాగిలపడ్డారు. అలాగే ప్రభు ఈ లోకంలో మరి ఎలాంటి వారితో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రజలు నా యొద్దకు వస్తున్నారే కానీ నా సంతోషాన్ని వారు సంతోషపరిచే వారిగా లేరు అని ఆయన మనము సజీవులుగా ఉండగానే ఆయన వేదన తెలియపరుస్తున్నాడు. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూడండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునమని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మలను నేను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించుకొనుట వలన మీ మనస్సు మారి రూపాంతరమును పొందుడి పొందగలుగుతారు. దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు మీరు సమర్పణ చేసుకునండి. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది. మీకు మీరుగా సేవ చేయగలరా చెప్పండి. మీకు మీరుగా వెళ్ళి దేవునికి ఇష్టమైన సేవ చేయగలరా. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న స్థలములోని మీరు పాలు పంపులు కలిగి ఆ శ్రమలలో పాలిభాగస్థులుగా ఉంటేనే అది దేవునికి సేవ చేసినట్లుగా గుర్తించబడతారు. మీకు మీరుగా ఏది కూడా చేయలేరు. మీకు సంతోషం వచ్చినప్పుడు మేము చేయాలనుకుంటారు, అది మీ కుదరనే కుదరదు. కనుక సమయం ఉన్నప్పుడు దేవుడు ఒక సమయాన్ని మీకు ఇచ్చినప్పుడు మీకు మీ శరీర అవసరాలు పనులు ఎప్పుడూ ఉంటాయి. జీవితం అంతా మీరు సంపాదించుకున్నా ఇంకా సంపాదనకు మీకు తృప్తి లేనే ఉండదు. అది భూమి మీద తృప్తి అనేది మీకు కలగనే కలగదు. సాతాను మీకు కలగనివ్వదు. ఈ లోక సుఖభోగాలు, ఈ లోక ఆనందాలు, అలాగే ఈ లోకంలో జీవించుట కొరకు అనేకులను ఏం చేస్తాను చెప్పండి, మోసపుచ్చుసు మనం ఏం చేయాలి చెప్పండి, మనలను మనము పోషించుకుంటూ ఉంటాం. కనుక ఇది దేవుని లెక్కల్లో ఆయన చిత్తమైనది కాదు. కనుక దేవునికి చేసినదే ఈరోజు దేవుడికి కావలసింది. నేను నీకు దేహాన్ని ఇచ్చా, నేను నీకు నీ దేహాన్ని నేను కోరుతున్నా, నీ దేహంలో ప్రతి అవయవము నాకు ఏం చేయాలి చెప్పండి, సజీవ యాగముగా సమర్పణ చేయాలి, వాటితో పనిచేయాలి. నా దేహాన్ని మీకు సమర్పించా, ఆయన రక్తాన్ని ఆయన ప్రాణాన్ని ఈరోజు మనకిచ్చాడు అండి. ఈ లోకంలో సాతానికి డబ్బునిచ్చి రాజ్యాలిచ్చి ఆయన మనకు నిత్య జీవాన్ని వల్ల ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, శరీరాన్ని పెట్టాడు, తన్ను తాను మన కొరకు అప్పగించుకుని మనలను పరిశుద్ధులుగా చేశాడు. పాపము నుంచి శాపము నుంచి
ఒక రోజు గుర్తింపు లేని నీ బ్రతుకును ఈ రోజు ఏం చేశాడు చెప్పండి సమాజములో గుర్తించే వ్యక్తిగా మార్చాడు నీ దోషాలు నీ శాపాలు నీ పాపాలను కడిగి వేసి పరిశుద్ధునిగా నిలబెట్టున్నాడు అంటే ఈ రోజు మన సుఖభోగాలను అనుభవించడానికి కాదు సజీవ యాగముగా ఆయనకు ఈ దేహాన్ని సమర్పణ చేసుకోవటాని ఆయన శ్రమలలో ఆయన ఈ లోకములో అనేకులను శ్రమల నుండి విడిపించిన వారికి ఆదరణగా మనమందరము కలిసి మనం ఏం చేయాలి చెప్పండి ఆదరించాలి అలాగే దేవుని మందిరములు ఆయన ఆలయము ఆయన దాని కొరకు మీరు పరిశుద్ధమైన ఆలయము కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి ప్రయాసపడాలి సువార్త ప్రకటించాలి కనుక దేవుని పనులలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి ఆయన మనల్ని కోరుకునేది దానికే గాని మన శుభ్రంగా తిను తాగు నా ప్రాణమా ఇక అనేక సంవత్సరాలకు నీకు విస్తారమైన సంపాదన ఉన్నది అని అనుకుంటే ధనవంతుడు ఏమయ్యాడు చెప్పండి ఆ రాత్రి వేళే చనిపోయాడు అతని మరణం ఎవరికి గుర్తింపు కూడా లేదు అతను బ్రతికిన బ్రతుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు సమస్తము శూన్యమైపోయినాయి గుర్తింపు లేని వ్యక్తిగా అయిపోయాడు దేవుడు ఎన్ని చేస్తే ఉపయోగం కనుక దేవుని కొరకు ధనవంతుడు అప్పుడు సమర్పించుకుని దేవుని కొరకు ఒక త్యాగం చేస్తే అతని పేరు జీవ గ్రంథంలో నిలబడి ఉండేది దేవునికి స్తోత్రమో హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి నా శ్రమలలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలి అని అలాగే సువార్త చేసే వారికి మీరు సహకారులుగా ఉండండి లేదా ఎల్లే వారిని పంపండి లేదా పని చేసే వారికి మీరు ప్రోత్సాహాన్ని ఇవ్వండి అలాగే వారిని ప్రోత్సహించండి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు నా అవయవాలు నా శరీరాలన్నీ పని చేస్తేనే నాకు సంతోషం వేరు వేరుగా ఉంటే ఏమీ సంతోషమో ఉండదు దేవుని యొక్క సంతోషం ఆయన అవయవాలు అన్నీ ఏకముగా కలిసి ఏకముగా ఆయనను ఆరాధించి ఆయన పనులలో పాలిభాగస్తులుగా ఉన్నప్పుడే దేవుడు మన ద్వారా సంతోషిస్తాడు కానీ వేరు వేరు స్వభావాలుగా ఉంటే దేవుడు మనలను మన యందు ఆయన దుఃఖపడతాడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును వాణ్ణి దృష్టించి వాణి మీద నేను దృష్టి ఉంచుచున్నాను దేవుడు ఎవరి మీద పెడుతున్నారు చెప్పండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును వాణి మీద నేను దృష్టి ఉంచుచున్నాను యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుదువు ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు యెహోవా దేవుడు ఏమన్నాడు చెప్పండి ఎవరి మనసు నీ మీద ఎవరి ఆలోచనలు నా మీద ఆనుకొనునో దేవుడు ఏమన్నాడు చెప్పండి వారిని నేను పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడుచున్నాను ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకును వాని మీదనే నేను దృష్టి ఉంచుచున్నాను దేవుని మాటను వినే వారి మీద దేవుడు ఉంటాడు వారి చుట్టూ వారిని కాపాడుతూ ఉంటాడు కనుక నిర్గమకాండములో దేవుడు మనం మాట్లాడుకున్న 23వ అధ్యాయం 20వ వచనములో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన సన్నిధిలో నీవు జాగ్రత్త
జాగర్తగా ఉండి ఆయన మాట వినవలెను ఆయన మాటను నీవు వినవలెను వినవలెను ఆయన కోపము రేపవద్దు ఆయనకు నీవు కోపమును రేపవద్దు మీ అతిక్రమములను మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు ఆయన పరిహరింపడు నా నామమును నా నామము ఆయనకున్నది నా నామము ఆయనకు ఉన్నది అయితే అయితే నీవు ఆయన మాటను నీవు ఆయన మాటను జాగర్తగా విని జాగర్తగా విని నేను చెప్పినది యావత్తు నేను చెప్పినది యావత్తు నీవు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నేను మీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధన యుద్ధును విరోధులకు విరోధనయ్యి ఉందును ఉందును ఎట్లనగా ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు నా దూత నీకు ముందుగా వెళ్ళుచు వెళ్ళుచు అమోరీయులు అమోరీయులు ఇత్తీయులు ఇత్తీయులు పెరిజీయులు పెరిజీయులు కానానీయులు కానానీయులు ఇవ్వీయులు ఇప్పీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును ఇప్పీయులను మోయాబు యెబూసీయులను వారున్న చోటుకు వారున్న చోటున నిన్ను రప్పించును నిన్ను నేను రప్పించును రప్పించదను దేవుడు అక్కడ అంటున్నాడు 20వ వచనములో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన సోటునకు నిన్ను రప్పించుటకు నా దూత నీకు ముందుగా పంపుచున్నాను పంపుస్తున్నాను దేవుడు అంటున్నాడు నేను సిద్ధపరిచిన స్థలానికి నేను నిన్ను ముందుగా ఏదైతే చెప్పున్నానో ఆ స్థలానికి నా దూత నీకు ముందుగా ఉండి నిన్ను ఆ స్థలానికి నిన్ను తీసుకొని వెళ్తుంది దేవుని దూతలు దేవుడు అంటున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని యొక్క దూతల కాపుదలగా ఉండి వారిని రాత్రిం పగళ్ళు కాపాడుతూ ఉంటాయి ఏ దురాత్మ నీ మీదకి రాకుండా ఈ లోకములో వేటగాడు పగలైనా రాత్రైనా ఎప్పుడైనా సరే మన వేటాడొచ్చు పగలు ఎండ పగల వేళైనా రాత్రి వేళైనా ఎన్నెల దెబ్బైనా ఏ అపాయము రాకుండా నీ రాకపోకల్లో సమస్తము కూడా నిన్ను నా దూత నిన్ను కాపాడుసున్నది అంటున్నాడు ఈరోజు అనేకులు బయటికి వెళ్ళిన వారు లోపలికి వస్తారని నమ్మకం లేదు ఏ వ్యాధి ఏ క్షణం వస్తుందో తెలియదు ఏ అపాయానికి గురైపోతామో తెలియదు కనుక భయంకరంగా మరలా వైరస్ ఈ లోకంలో మూడోసారి బయలుదేరుతుంది కనుక ఈసారి దానికి ఇక ముందే లేదంటున్నారు ప్రభుత్వం వారు తెలియపరుస్తున్నారు ఇప్పటి వరకు మీకు కొన్ని అన్న కొన్ని విషయాల్లో దేవుని సహాయం అందిందని అనుకోవాలి మనకు కానీ ఇక రాబోయే దానికి ఇక ట్రీట్మెంట్ లేదంట కనుక అపాయము రానయ్యి ఉన్నది అని హెచ్చరిక చేస్తున్నారు ప్రభుత్వం వారు ఈరోజు మనం ఒకదాన్ని తప్పించుకుంటే ఇంకొకటి ఇంకొకటి పర్వాలేదులే అనుకుంటున్నాం మనం ఏ క్షణము ఏమి జరుగుతుందో నీకు తెలియని తెలియదు నీ జీవము ఏ పాటిది కనుక దేవుని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి ఆయన ఆజ్ఞలకు లోపడాలి దేవుడు అంటున్నాడు మన దేవుడు దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వాడి మీద దృష్టి పెట్టి నా దూతలు వారిని ముందుగా ఏం చేస్తాయి చెప్పండి ఏ అపాయము రాకుండా వారిని కాపాడుతాయి కనుక ఇదిగో నీ శత్రువు ఎవరైతే నిన్ను వెంబడిస్తున్నారో సాతాను ఏం చేస్తాడు చెప్పండి వేటాడుతుంటాడు కనుక నీ శత్రువులకు నేను శత్రువును నీ మిత్రులకు మిత్రుడను అంటున్నాడు దేవుని కాపుదల అంత గొప్ప కాపుదల దేవుడు మనకు మాట ఇస్తున్నాడు మనం మాటిచ్చి అనేక సార్లు తప్పిన దేవుడు ఎన్నడు ఇస్రాయేలీలను కాపాడే దేవుడు ఆయన మాట తప్పని దేవుడు కొనకడు నిద్రపోడు కనుక ఆయన నీకు మాట ఇస్తే ఎన్నడు కూడా ఆయన తప్పే దేవుడు కాదు కనుక నీవు అనేక విషయాల్లో దేవుడికి మాట ఇచ్చావు సాక్షి చెప్పావు మరి దేవుడు మందిరం అంత గొప్పది గొప్పది అని నీవు చెప్పుకున్నావు కానీ మొదటి వ్యక్తిగా నువ్వే ఉన్నావు తప్పిపోయిన వ్యక్తుల్లో కనుక దేవుడు అంటున్నాడు తిరిగి రండి మీ అభిప్రాయాలు మార్చుకునండి దేవుని సన్నిధికి ఎందుకంటే దేవుడు మన ఎడల తన యొక్క ఎందుకంటే ఆశీర్వాదాలను స్థిరపరచాలి అని నా బిడ్డల నిత్యము నా మాట వినేవారిగా ఉండాలి అని
బలహీనులైన వారిని బలపరుస్తానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది మనలను కాపాడాలని కనుక మనుషుల జ్ఞానం మీద ఆధారపడి జీవము కలిగిన దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నాం కనుక దేవుడు తిరిగి రండి అంటున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రములు అయ్యగారి వందనాలు అమ్మగారి వందనాలు ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి నా పేరు మాధురి నేను ఈ చర్చికి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను అయితే ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు చాలా మేలు జరిగినాయండి అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మరపెట్టేదాన్ని నాకు గర్భఫలం వద్దయ్యా నాకు ఈ స్థితిలో అవసరం లేదు నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు నేరే పిల్ల ఆపరేషన్ చేంజ్ చేసుకుంటాను నాకు సహాయం చేయమని అడిగాను అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా నువ్వేమీ చేసుకోవద్దు నువ్వు వెళ్ళిన హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను నాకైతే అవసరం లేదు దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది జాగ్రత్తగా చూసుకున్నారు 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభువుల తీసుకున్నానండి నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు కానీ హాస్పిటల్లో నాకు డేట్ 1 నెల 30కి ఇచ్చారు దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చాలా భయం వేస్తుంది ప్రభువా కాపాడు ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా నాకేమవుతుందని తెలియట్లేదు తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్లారండి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి నేనైతే ఎంతో బాధపడుతున్నాను ప్రభు నాకు 2 బిడ్డల్ని ఇచ్చావు నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు వేరే 2 చేసి వాళ్ళు రామవరపు నుంచి రావాలి వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట అరగంట పట్టిద్దమ్మ ఈ లోపల ఓర్పుగా ఉండు టెన్షన్ పడుతున్నావు కోమాలకు వెళ్ళిపోతావు నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ధైర్యం చెప్తుంది నాకు అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి
నా భర్త చేస్తున్న ఇక్కడ పరిచ దేవుని పరిచర్యలోనే తన వాడబడుతున్నాడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈ రోజు నేను బ్రతికి ఉన్నానండి దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు నాకు ఇచ్చిన ఈ బిడ్డ నాకున్న పెద్ద కుమారుడు కొరి సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ వందనాలండి మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఆపరేషన్ చేపించుకుంది నెలలోనే వెళ్ళిపోయింది చేపించుకున్న తర్వాత మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేపించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు ఏమే మొత్తం చేసుకోవాలి పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట ఇంకా అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలాగైనా మాన్పించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవేమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది వాళ్ళు మానేయమంటున్నారు నేను చేయలేను ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది వేరే వాళ్ళు వేసేస్తారేమో నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి మరి అట్లాగే 7 వారాలు వస్తుంది ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మ మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి దేవుడు ఎంతో మేలు చేశారు అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది గొప్ప సన్నిధి బలం